అనంతపురం తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో జగన్ మోడీకి తప్ప ఎవరికీ భయపడరని అన్నారు. కోర్టులు ఎన్నిసార్లు చెప్పినా సీఎం జగన్ వినరని, దున్నపోతు మీద వర్షం పడినట్లేని అభివర్ణించారు. అంతేకాకుండా 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే నేనే రాజు, నేనే మంత్రి అనుకోవటం, ఆ విధంగా వ్యవహరించడం చాలా తప్పు అని జగన్ వ్యవహరిస్తున్న శైలిపై మండిపడ్డారు. జగన్ ఏడాది పరిపాలనపై చదువుకున్న వారికి బాగా అర్థమైందని, రాబోయే రోజుల్లో కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలకు కూడా అర్థమవుతుందని చెప్పుకొచ్చారు. భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి 24వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్ శాస్త్రి గొప్ప వ్యక్తి. ఒకే ఒక్క మాట, అప్పటికీ ఇప్పటికీ రాజకీయాల్లో చాలా బాధలు ఉంటాయి, జనంలో కర్నూలులో బస్సులు జాతీయం చేసినప్పుడు హైకోర్టు వారు జాతీయాన్ని అంగీకరిస్తుంటే ఒక మాట అన్నారు. ముఖ్యమంత్రిగా సంజీవ్ రెడ్డి గారు కూడా ఒక అఫిడవిట్ ఫైల్ చేసి ఉండాల్సింది. ఆయన తప్పబట్టల ఒక సజెషన్ ఇచ్చారు. సజెషన్ ఇస్తే ఆయన వెంటనే ఎవరికి చెప్పకుండా ప్రజాస్వామ్యంలో న్యాయస్థానానికి గౌరవ ఇవ్వాలా అనేటువంటి ఉద్దేశంతో అప్పీలు పోలేదు, ఏమీ పోలేదు, సింప్లీ రిజైన్. ఎవరు చెప్పకుండా అలాంటి రాజకీయాలు చూసిన మేము ఇవాళ చూస్తున్నటువంటి రాజకీయాలు చూసి ఎందుకు రాజకీయాల్లో ఉన్నామా? నీతి లేదు, నియమం లేదు, చట్టం లేదు, ఏమీ లేదు. నేనే రాజు, నేనే మంత్రి, ఎవరికి వేయాలి? నీకు జగన్మోహన్ రెడ్డి గారికి 155 అది మెజార్టీ ఇచ్చుండొచ్చు. మెజార్టీ ఇచ్చిన రాజ్యాంగ బద్దంగా రాష్ట్రాన్ని పరిపాలించాలనుకుంటున్నాను. నా ఇష్టం కరెక్ట్ కాదు. ఇలాంటి పద్ధతులు చూసేగా జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకోవచ్చు. ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలా, చూడాలి. సమస్య వచ్చినప్పుడు వాళ్ళ మధ్యకు పోవాలి. వాళ్ళని కన్విన్స్ చేసేది ప్రయత్నం, కన్విన్స్ కాకుండా పోతే వాళ్ళని మీద కన్విన్స్ చేసుకోవాలి తప్ప. నేను నియంత్రణను నాకు 153 మంది మెజార్టీ ఇచ్చారు కాబట్టి నాకు రాజ్యాంగం లేదు, నాకు న్యాయస్థానం లేదు చెప్పడం సరైన కాదు. అది ఆయన ఎప్పటికైనా మనసు మార్చుకోవాలి. నా గొప్ప వాళ్ళని చూసి అంటే ఆయన సదునీయంగా మనం ఏదో ప్రజాస్వామ్యంలో కోర్టు పోతాము, మాకు సరైన న్యాయం జరగలేదు కోర్టు పోతాము కూడా తప్పు కాదు, తప్పు కాదు అది తెలుసుకో. పద్ధతి రావాలి. సరే, మీలాంటి పెద్దలు చెప్పచ్చు కదా సార్? మీలాంటి పెద్దలు జగన్మోహన్ రెడ్డి చెప్పచ్చు కదా? ఏమి చెప్పారు సార్? అర్థం ఉందా? ఇప్పుడు ఆయన ఎవరి మాట వినడు. ఆయన వింటే ఒక కేవలం ప్రధానమంత్రి ఏమైనా చేస్తారని భయపడుతూ వింటే వినాలా. ఇప్పుడు 169 రోజుల్లో 170 రోజుల సత్యాగ్రహం చేస్తుంది. కనీసం మానవత్వం ఉంటే, కనీసం మానవత్వం ఉంటే వాళ్ళ వెంటనే ఎందుకు మీరు చేస్తున్నారు అడగ. మీరు చేసే తప్పని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయాలి, లేదా వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయితే దాని ప్రకారం అయినా పోవాలి. దొంగపక్కలు వాళ్ళకి చెప్తున్నారు, ఏం చేస్తాడు పోనీ? ఆయన ఓలేకపోయాడు, ఆయన లెఫ్ట్ ఉంటున్నారు, ఆయన కావాల్సినటువంటి వాళ్ళు పంపించి విచారణ చేయాలి, అదే చేయటం లేదు. అటువంటి వాడికి నా లాంటి వాడు చెప్తూ ఏమిస్తారా?
జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ పరిపాలన ఏ రకంగా ఉందో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఆ కులం ఈ కులం తెలుసుకుంటారు. కానీ కింద కాయకష్టం చేసే వాళ్ళకి అర్థం కాదు. ఇట్ టేక్ సమ్ మోర్ టైం. వాళ్ళకు అర్థమైందిగా దేవుడే రాదు. హక్కుంది ఆ హక్కుని ఎవరు మాధవ్ గారిని వీల్లేదు కానీ కొనసాగించకపోవడం మాత్రం తప్పదు. జడ్జిమెంట్ లో క్లియర్ గా ఆయనే కమిషన్ అని చెప్పిన తర్వాత కొనసాగించకపోవటం తప్పు. కానీ ఆయన సుప్రీంకోర్టు పోవడానికి ఆయన కట్టుకునే హక్కు దాంట్లో తప్పు లేదు. సార్ ముఖ్యమంత్రి మాట కోర్టునల్లా కోర్టు మాట ముఖ్యమంత్రినల్లా సార్? ముఖ్యమంత్రి ఎక్కువ కోర్టు ఎక్కువ సార్? నువ్వు ఏం చెప్తావు చెప్పు. నేను చెప్పేది వద్దు. చెప్తావు చెప్పు కథ మనిషి. నేను సీనియర్.